ఆర్గనైజ్ కన్నా ఇంటర్ చేసిన ఫౌండర్ దానియా జాసర్ గారికి అందరి తరఫున నా దగ్గర ప్రతిరోజు కృతజ్ఞతలు, ఎందుకంటే ఆయన అందరికీ పాదం వందనం చెప్తే తక్కువే. అలాగే నా అబ్బాయి, నాకు ఇంటర్ చేసిన అబ్బాయి కూడా జాసర్ గారు బెంగళూరులో ఉంటారు. తను ఎప్పుడైనా ఉంటామని అంటే ఎప్పుడైనా చెప్పారు, మేడం ఇలా ఒక ఫండ్ సిస్టంలో ఒక అకౌంట్ ఓపెన్ చేయాలంటే, లేదు సార్ అది నేను చాలా చేశాను, నేను నమ్మను అని చెప్పాను. సార్ అంటే బిలీవ్ కానీ ఏదో ఇండైరెక్ట్గా చెప్పారు. తల్లి 2019 జూలైలో మళ్ళీ ఫోన్ చేసి చెప్పారు, మేడం చాలా ఫైనాన్స్ ప్రాబ్లం ఉన్నారు కదా, మీరు ఒక 2000 రూపీస్ పెట్టుకొని మీరు ఐడి ఓపెన్ చేయండి, అకౌంట్ ఓపెన్ చేయండి అంటే, సరే సార్ మీద ఏదైనా లీగల్గా ఉంటేనే సార్ చెప్తారు, రెఫర్ చేస్తారు. అలాంటి మంచి ఒక అకౌంట్ గురించి చెప్పాడు, ఎందుకంటే మీ ఫైనాన్స్ ప్రాబ్లం ఉందని మా దగ్గర తెలుసు. నేను చాలా ఇన్వెస్ట్ పెట్టిన లాస్ అయినా తెలుసు, మేడం ప్రాబ్లం ఉంది ఇందులో పెట్టుకోని అని చెప్పినప్పుడు సార్ మీద రెస్పెక్ట్ గౌరవంతో లీగల్ థింగ్ ఉంటుంది కదా అని ఐడి ఓపెన్ చేశాను. బాధ చేయలేను రెస్పెక్ట్ కాబట్టి, చిన్న అమౌంట్ కదా అకౌంట్ ఓపెన్ చేశాను. చేసిన తర్వాత 1-3 మంత్స్ వర్క్ చేయలేను, నాకు అనిపిస్తుంది చాలా ఫైనాన్స్ ప్రాబ్లం ఉంది. ఆబ్వియస్గా మంత్లీ ఇన్కమ్ ఇంటి ఫ్యామిలీ గడపడానికి సరిపోతుంది, ఎలా ఫైనాన్స్ చాలా ఇంట్రెస్ట్ కదా. అలాంటి టైంలో పార్ట్ టైంగా నేను గ్యాస్ ఏజెన్సీలో డోర్ టు డోర్ సర్వే చేశాను. ఇంట్రెస్ట్ ఎక్కువై డోర్ టు డోర్ సర్వే చేసిన మూమెంట్లో నాకు ఫైనాన్స్ సరే ఒకసారి సార్ చెప్పారు కదా మళ్ళీ ఒకసారి చూద్దాం, ఎందుకంటే ఏదో కొద్దిగా నిజం ఉండగా చెప్పాలని యూట్యూబ్లో సర్చ్ చేశాను. సర్చ్ చేసినప్పుడు చాలా మంది ఫాస్ట్గా చెప్పారు సిస్టమ్ గురించి, పర్లేదు కొద్దిమంది తెలియదు చెప్తారు. కానీ నాకు ఏదైనా మనం ఎంచుకునే ముందు పాజిటివ్ థింకింగ్ మనం ఆలోచన మంచి దాన్నే మనం ఎన్నుకోవాలి, లేకుంటేనే మన మీని ఇక్కడ వదిలేసారు. నేను అక్కడ యూట్యూబ్లో కొంతమంది నెంబర్ తీసుకొని, సార్ హైదరాబాద్లో ఎక్కడైనా పళ్ళుగా మీటింగ్ అవుతుందో చెప్పండి అని చెప్పారు. ఇలాగే ఒక 100 మెంబర్స్లో తారనాకలో ఒక మీటింగ్ చేశారు. ఆ మీటింగ్కి ఎలాగైనా నాకు ఫైనాన్స్ ప్రాబ్లం ఉంది, ఇందులో ఏదో ఉంది నేను నేర్చుకోవాలి, ఎలాగైనా నేర్చుకోవాలని ఒక ఆశయంతో, ఒక ఎలా నేర్చుకున్నానని ఒక పట్టుదలతో వెళ్ళాను. వెళ్ళేసరికి ఇలాగ 100 మెంబర్స్ జెంట్స్ ఉన్నారు, ఎక్కడ ఒక్క లేడీ కూడా లేదు. అక్కడ ఒక మళ్ళీ ఆలోచన వచ్చేసింది, ఇక్కడ ఎవరు లేడీస్ లేదు కదా అనుకున్నాను. అంటే ఆ బిర్యానీ పక్కన పెట్టి నేను అది నేను ఇక్కడ నేర్చుకోవడానికి వచ్చిన సిస్టమ్లో ఉన్న లోతేది నేర్చుకోవడానికి, ఇంత పెద్ద ఇన్కమ్ ఎలా వస్తుంది ఇది లీగాలిటీ అని నేను నేర్చుకోవడానికి వచ్చిన, ఇక్కడ ఎవరున్నా నాకు అవసరం లేదు, నా ఫోకస్ మొత్తము నేను అక్కడే బోర్డు పైనే పెట్టాలి, వాళ్ళ సబ్జెక్ట్ మీదే పెట్టాలి, అది నేర్చుకోవాలి, దానిలో ఉన్నది నిజమేంది అని తెలుసుకోవాలి. ఆ రోజు మీటింగ్లో కూర్చున్నాను, ఎప్పుడైతే సార్ ఎలా బోర్డు పైన చెప్తారో ఆ బోర్డు పెట్టి చెప్తూ ఉంటే ఫుల్ నేను నోట్ చేస్తాను. ఆ మీటింగ్ మొత్తం 2 అవర్స్ ఉండే, 2 అవర్స్ నేను మైండ్ మొత్తం ఫోకస్ పెట్టి సబ్జెక్టును అర్థం చేసుకొని చాలా ప్రయత్నం చేశాను. ఆ 2 అవర్స్లో నాకు తెలిసింది ఏంటంటే ఇందులో ఉండే 32 లాక్స్ కాదు, 2000 CR ఎర్నింగ్ చేసిన అవకాశం ఉంది. ఇది లీగల్ ఉంది, జన్యున్ ఉంది, ప్రతి నీడున్న ప్రతి వ్యక్తికి చెప్పే అవకాశం ఉంది అని అర్థమైంది. ఎప్పుడైతే అక్కడ నేను డైలీలో నోట్ చేస్తున్నా అప్పుడు ఆ రోజే నేను డిసైడ్ చేస్తున్నా 6 మంత్స్లో పర్లమెంట్ సిస్టమ్లో నేను సక్సెస్ అవుతానని ఒక గోల్, ఒక లక్ష్యం పెట్టుకున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఫుల్ టైం వర్క్ చేస్తున్నాను. అక్టోబర్లో నేను ఆ మీటింగ్ అటెండ్ అయ్యాను, అక్టోబర్లోనే నేను పాజ్ అయిపోయాను. చెప్పినాం కూడా ఇందాక సార్ చెప్పారు కదా ఇన్వెస్ట్మెంట్స్, చిన్న ఇన్వెస్ట్మెంట్ ఎన్నో పెడతాం, గోల్డ్ కొంటాం, ప్లాట్లు కొంటాం, అవి మళ్ళీ మనకు వచ్చే ఇన్కమ్ చాలా తక్కువ. ఇందులో పెట్టింది 1000 DP, 1000 కి 39 CR వస్తుంది కాబట్టి నాకు ఆ రోజు అర్థమైంది. అదే మంత్రులో నేను పాజ్ అయ్యాను. ఎలాగైనా ఏపీ తెలంగాణ ఫస్ట్ అమ్మదస్ట్ కావాలని అనుకున్నాను ఆ రోజు. ఏపీ తెలంగాణ ఫస్ట్ అమ్మదస్ట్ నేను 2019 జూలై డిసెంబర్లో అయిపోయాను. అయిపోయిన తర్వాత టోమాట కావాలంటే డ్రీమ్ పెట్టుకున్నాను. కానీ ఎప్పుడైతే మార్చిలో లాక్డౌన్ వచ్చిందో నేను సెమినార్ కూడా అరేంజ్ చేశాను సార్, మన 1 లాక్ ఖర్చు పెట్టి సెమినార్ అరేంజ్. ఆ రోజే టోమాట ఉండాలి, ఎప్పుడైతే టోమాట రానా 5 ర్యాంక్లో ఉండాలన్నాడు. రూబీ రిలీజ్ చేశారు జనవరిలో, రూబీ రిలీజ్ చేస్తే కొద్దిగా అమౌంట్ ఎక్కువ ఉంది కదా అని టోమాట్కి కొద్దిగా హోల్డింగ్లో పెట్టారు. హోల్డింగ్లో పెట్టడం వల్ల అమృతస్ట్ ర్యాంకులో ఉన్నాను. టోమాట కావాలంటే లాక్డౌన్ పీరియడ్ వచ్చింది. కానీ ఈ లాక్డౌన్ పీరియడ్ అయితే నేను ప్రతి మంత్ తీసుకున్న ఇన్కమ్ కన్నా లాక్డౌన్ టైంలో చాలా పెద్ద ఇన్కమ్ ఎర్నింగ్ చేశాను. ఎందుకంటే ఆ టైంలో బయటికి వెళ్ళి మాస్క్ పెట్టుకొని శానిటైజర్ తీసుకొని ఒక గ్రౌండ్ వర్క్ చేస్తూ వెళ్ళాను. అలా వెళ్ళడం వల్ల నా టీం చాలా పెద్ద ఎత్తున వెళ్ళిపోయింది, మంచి లీడర్స్ వచ్చారు, ఫాలోర్స్ వచ్చారు. ఏపీ తెలంగాణలో సార్ 28 తారీఖు రూబీ అయ్యారు, 30 తారీఖు
ఎందుకంటే పార్లమెంట్ సిస్టం లో ఉన్న ఇన్కమ్ ఎక్కడ లేదు ఎందుకంటే మనము ఎవరకన్నా డబ్బు హెల్ప్ చేయాలంటే డబ్బు చేయాలి డబ్బు మనకే సరిపోదు వేరేవాళ్ళకి డబ్బు ఇవ్వకూడదు ఈ పార్లమెంట్ సిస్టం లో ఒక మాట సహాయం చేయడం వల్ల ఒక మాట మీరు ఒక అకౌంట్ ఓపెన్ చేసుకొని అడగడం వల్ల వారం కోటీశ్వరాన్ని చేస్తున్నాము వాళ్ళ పేదరికాన్ని తీసివేస్తున్నాము వాళ్ళ బంగారు భవిష్యత్తు ఇస్తున్నాము పార్లమెంట్ మహాసముద్రం మహాసముద్రంలో ఎన్ని విలువైన వస్తున్నాయో అందరికి తెలుసు అలాంటి మహాసముద్రంలో మనం ఉన్నాం కాబట్టి మనం ఎంత నేర్చుకున్నా తక్కువ సబ్జెక్ట్ మన పర్లువై సిస్టంలో ఈ లాక్డౌన్ టైంలో అందరు నిరాశ చెందిన టైంలో దేవుడు ఒక గొప్ప బహుమతిగా ఒక మహాన్ భావుడిని మనకు పరిచయం చేశారు సాల్కి సారా ఎప్పుడైతే చాలా నిరాశ చెందిన టైంలో మనకు యూట్యూబ్లో జూమ్ మీటింగ్లో రావడము ప్రతి ఒక్కరికి సబ్జెక్ట్ ఇవ్వడము ఇప్పుడు ప్రతి ఒక్క లీడర్ సక్సెస్ అవుతున్నారంటే మన శ్యామ్ సార్ వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఉన్నారు ఫోన్ ఉంటుంది ఫోన్ ఉన్నంత మాత్రాన అది ఏం లేదు అది అందులో ఛార్జింగ్ ఉంటేనే మనకు 10 లక్షల రూపాయలు కానీ 30 వేలు కానీ 15 కానీ ఛార్జింగ్ ఇంపార్టెంట్ అలాంటి ఛార్జింగ్ డౌ అయిన కొద్దీ అందులో ఛార్జింగ్ పెట్టి మనము చేస్తున్న అలాంటి ఛార్జింగ్ మనకు మన సిస్టమ్ రావడం మన అందరి అదృష్టము ఇంకా మనము మనకు తెలిసిన శ్రేయోభిలాషులందరికి ప్రతి ఒక్కరికి వాళ్ళందరి వాళ్ళు ప్రతి ఒక్కరు చాలా బాధలో ఉన్నవాళ్ళు ఉంటారు తెలిసిన వాళ్ళు ఉంటారు ప్రతి ఒక్క నేను చెప్తున్నాను సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లో వాళ్ళు ఉన్నారు అంగన్వాడీ టీచర్స్ ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు నర్స్ ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు ఆర్మీ వాళ్ళు ఉన్నారు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో నా టీం ఉన్నారు అందుకనే చెప్పడం నేను ఎక్కడ ముమ్మాట పడను ఈ మన పర్లవే సిస్టమ్లో సక్సెస్ కావాలంటే ఫోన్ కాంటాక్ట్ తెలియని వ్యక్తులకు చెప్పాలని భయపడద్దు సంకోచించదు ఏ చెప్పాలని మనం ధైర్యం చేసాము మంచి ఒక బహుమానాన్ని వాళ్ళకు గిఫ్ట్గా ఇస్తున్నాం అంటే మంచి చెప్పడానికి ఆలోచించొద్దు మన మైండ్ ఓపెన్ చేయడాలి ఫస్ట్ మన మైండ్ ఓపెన్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాము మనం ఓపెన్ చేయకుండా ఉన్నామనుకో అక్కడే నిలబడతాము ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒక పెట్రోల్ బంక్లో ఒక అబ్బాయి వర్క్ చేస్తారు చిన్న అబ్బాయి ఒక బిజినెస్ మ్యాన్ వస్తారు పెద్ద కార్లో వస్తారు న్యూ కార్ అబ్బాయి ఆ తర్వాత అబ్బాయి పెట్రోల్ పోయంటే అబ్బాయి ఆ కార్నే చూస్తుంటాడు బిజినెస్ మ్యాన్ అబ్బాయిని పరిశీలిస్తుంటాడు పరిశీలిస్తుంటే ఏం పాప అలా చూస్తుంటే నాకు ఇలాంటి కార్ కొనాలి సార్ అని ఉందంట అతను అబ్బాయి నీకు మంచి టాలెంట్ ఉందని విష్ణు కార్డించాడు విష్ణు కార్డిస్తే అబ్బాయి పాజిటివ్గా ఆలోచించకుండా నెగిటివ్గా ఆలోచించి అక్కడికి వెళ్ళినాక నన్ను ఏం చేస్తావో ఎలా వాడుకురా అని ఆ విష్ణు కార్డు తెలిసి చెత్తబుట్టలు వేస్తాడు ఆ టైంలో ఇంకో అబ్బాయి హౌస్ కీపింగ్ చేస్తుంటాడు అది ఇద్దరు మాట్లాడుతున్న మాటలు వింటాడు ఆ విష్ణు కార్డు తీసుకుంటాడు ఆ బిజినెస్ మ్యాన్ కలుస్తాడు బిజినెస్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి తను మాట్లాడితే తను ఉన్న నాలెడ్జ్ని చదివితే అబ్బాయి 3 ఇయర్స్లో మంచి బిజినెస్ అయ్యి మళ్ళీ అదే బండ్కి కొత్త కార్ తీసుకొని వస్తారు కొత్త కార్ పాత ఉన్న అబ్బాయి నెమ్మదిగా ఆలోచించిన అబ్బాయి మళ్ళీ చూస్తూ ఉంటాడు ఏంటి ఎలా చూస్తూ అంటే కార్ బాగుంది ఇలాంటి కార్ కొనాలని నా డ్రీమ్ ఉందంటారు ఈ అబ్బాయి అంటే 3 ఇయర్స్ బ్యాక్ చూసిన వల్ల నువ్వు ఒక బిజినెస్ అని కార్ తీసుకున్నప్పుడు గుర్తుందంట ఆ గుర్తుంటే నువ్వు విసిరి చెత్తపుట్టలు వేసిన విజిటింగ్ కార్డు తీసుకొని నేను పాజిటివ్ ఆలోచించి ఆ బిజినెస్ నన్ను కలిశాను కలిసినందుకు ఇంత గొప్ప స్థాయిలో ఉన్నాను ఆ రోజు నువ్వు కాదు అంటే నెగిటివ్ అన్ని నెగిటివ్ను మనము చుట్టుప్రక్కల ఉన్న వాటిని నెగిటివ్ని తీసివేసి ఒక పాజిటివ్ మైండ్ మనలో పెట్టుకుంటే మన లోపల చాలా స్కిల్స్ ఉంటాయి ఒక ధైర్యం అనేది ఒక గుడ్నెస్ అనేది మన లోపల ఉంటుంది కాబట్టి ఆ పాజిటివ్ మన చుట్టుప్రక్కల ఉన్న పాజిటివ్ అని తీసుకొచ్చి మన సమాజానికి మన పాజిటివ్ థింక్ని బయటకు తీసుకురావాలి ఎందుకంటే సమాజానికి మనం అంటూ ఏం చేస్తున్నాము సిస్టమ్ మనకు అన్ని చేసి పెట్టింది సిస్టమ్కి మనం చేసేది ఏం లేదు మనం యూజర్స్ తీసుకురావాలి ప్రతి ఇంటికి పర్లవాన్ అకౌంట్ ఓపెన్ చేయించాలి అందరికీ తెలిసిన వాళ్ళు ఉన్నారు శ్రేయోభిలాషులు పోలీసులు నైబర్స్ అందరూ ప్రతి ఒక్కరు విసిగిపోకుండా ఒక 3 టైమ్స్ విసిగిపోతుంది ఆ నెగిటివ్ వాళ్ళని పక్కన పెట్టి పాజిటివ్ వాళ్ళని తీసుకున్నాడు ఒక్కరి నుంచి 87,380 పీపుల్స్ వస్తారు అలాంటి ఒక్కరిని మీరు మంచిగా ఎన్నుకున్నారనుకో మీ టీంలో ప్రతి ఒక్కరిని ఫోన్ నెంబర్ ఉంటుంది మీకు ఆ ఫోన్ చేసినట్టే ఫస్ట్ అప్లై మా అప్లై గురించి చెప్తాను కొద్దిగా మా అప్లై ఇచ్చారు నన్ను జాయిన్ చేశారు జాయిన్ చేసి సైలెంట్ ఉన్నాడు నేను మేడం మీ ఫ్రెండ్స్ చెప్పానంటే చెప్పాను 4 ఫ్రెండ్స్ చెప్పేసరికి వాళ్ళు జాయిన్ అయితే అమౌంట్ వేశారు అమౌంట్ వేయడం వల్ల నాకు డీప్ ఇవ్వడము ఒక 10 డేస్ 15 డేస్ ఆలస్యం చేశారు
సార్ ఏమైంది నాకు ఇక్కడ మంచి ఒక గుడ్నేమ్ ఉంది ఇక్కడ వల్ల నాకు నెగిటివ్ వస్తుంది నా పేరు అనే చెడిపోతుంది అంటే మేడం పైన వాళ్ళు డిపి ఇవ్వట్లేరు అని చెప్పారు మేడం ఇది నేను చేయట్లేదు అని సైడ్ పక్కన జరుపుకున్నాను మా అబ్బాయి పక్కన జరిగిండు అని నేను ఆ రోజు అక్కడే మా అబ్బాయి చేయట్లేదు కదా నా సపోర్ట్ గైడెన్స్ ఇస్తలేదు నేను అక్కడ ఆగిపోయింటే ఈ టైంలో నా టీము 4000 క్రాస్ అయ్యేది కాకుండా ఈ టైంలో నేను అమ్మకేసి కాకపోయాలి నా టీంలో 100% తెలంగాణలో రాకపోదు ఎందుకంటే మా అబ్బాయిని అక్కడ ఉన్నా నేను ఎలాగైనా సాధించగలనని ఒక పట్టుదలని ఒక దృఢ సంకల్పాన్ని ఒక సంకల్ప బలాన్ని తీసుకొని నేను ఏ రోజు అయితే మీటింగ్ ఇలాంటి మీటింగ్లో చాలా మనకు సీనియర్ చెప్పిన మోటివేషన్ చాలా ఇంపార్టెంట్ మనకు అన్ని చేయగల సత్తా మనలో ఉంది కానీ గుర్తించేది ఇలాంటి మీటింగ్లో కూర్చున్నప్పుడే మనలో ఉన్న స్కిల్స్ అనేది బయటకు వస్తుంది కాబట్టి ఎప్పుడైనా ఎంత ఇంపార్టెంట్ నా ఇంట్లో ఉన్నది సార్ తెలుసు ఆ ఇంపార్టెంట్ విషయాల వల్ల కొద్దిగా లేట్ వచ్చాను అది పక్క పెట్టి పర్లు వాడి అంటే ఎనీ టైం నచ్చడం నచ్చడం హార్ట్ ఎదుగుతున్నా పర్లు వాడి పర్లు వాడి మన ఒంట్లో నిద్ర పట్టలేదు ఇంకా ఎలా టాపాలు చేయాలని చాలా లోన్గా ఫీల్ అవుతున్నా కానీ ఇది కరోనా ఎఫెక్ట్ కాబట్టి ముందు కూడా చాలా చేయగలుగుతాం చాలా ఇంకా మేమేం చేశాం కాబట్టి అప్లై చేయట్లేదని కాదు మీరు చేయాలని ఒక ప్రయత్నం చేయాలి ప్రయత్నంలో మీరు ఇన్కమ్ చేయదు ముందం చేయాలి ప్రయత్నం ఎవరైతే చేశారో ఖచ్చితంగా పనులు అయినా సక్సెస్ అవుతారు పాజు దాకా చెప్పారు పాజు అనేది బిర్జు ఫ్లైవర్ అమర్దేశ్ పెరల్ కోరల్ అనేసి నథింగ్ పాజు ఇంపార్టెంట్ ఎలాగైనా మీరు రాజుకి వెళ్ళారనుకో మీ పెద్ద టీమ్ వస్తుంది పెద్ద అమౌంట్ ఎర్నింగ్ చేసుకునే అవకాశం వస్తుంది ఖచ్చితంగా పాజు పాజు కానీ మీరు మూమెంట్ తీసుకునే ఖచ్చితంగా పాజు అయ్యారంటే ఎక్సెల్సర్ అయిపోతారు పాజ్ అయిన మూమెంట్ మీద ఎక్సెల్సర్ విధంగా కాంబినేషన్ అయిపోతారు కాబట్టి ప్రతి ఒక్కరు పాజ్ అయ్యి మీ టీమ్ని మీరు సక్సెస్ అయ్యి ఇది ఫుల్ టైం ఇంకా సార్ రిజైన్ చేశారంటే సారు మన నవీన్ సార్ చెప్పారు తను జాబ్ కోసము తన కుటుంబాన్ని పోషించడం వేరే కంట్రీకి వెళ్ళారు వేరే కంట్రీలో ఎన్ని ఇబ్బందుల వల్ల ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో తెలుసు అలాంటి బాధ అనుభవించి మన పని వై సిస్టంలోకి వచ్చినాక 1 lakh డీపీ తీసుకున్నాను 1 lakh 75 lakhs తీసుకున్నాడు అంటే సార్ 75 lakhs తీసుకున్నాను నా మాకన్నా ముందు జాయిన్ అయ్యారు కానీ మేము కొంచెం నెగ్లెక్ట్ చేశాను అంటే సార్కి మన రవి సార్కి ఏంటంటే వర్కింగ్ ఇంకా ఎక్కువ తీసుకున్నాం సార్ వర్కింగ్ మనకు ఆటలు ఖచ్చితంగా వస్తాయి సార్ మీరు అక్కడ ఎప్పుడైతే మీ పనులు అకౌంట్ చేస్తారో మీ రూమి ఖచ్చితంగా వెళ్తారు అది కాదు ఎంత ముందున్నాము వేళ్ళల్లో కాదు లక్షల్లో ముందుండాలి మనము అంటే వర్కింగ్ ఇన్కమ్లో చాలా పెద్ద ఇన్కమ్ ఉంది ప్రతి ర్యాంక్ మనము ఫస్ట్ అప్గ్రేడ్ కావాలి ఒక ఆటపుల్ 5 ఏళ్ల తర్వాత పిల్లల ఇన్కమ్ వస్తే 30 ఏళ్ళు కాదు అది ప్రతిగా చిన్నది కానీ అయితే అన్ని గ్రేడ్ అప్గ్రేడ్ అయ్యి ముందుకెళ్తుంటే మనకు రెఫరల్ ఇన్కమ్ అప్గ్రేడ్ ఇన్కమ్ ప్రమోషన్ ఇన్కమే మన ఆటపుల్ని క్రాప్ చేస్తుంది సార్ 20 మెంబర్స్ డైరెక్ట్ చేసుకొని చూడండి లెక్క చేయండి ఆ అమౌంట్ మీరు లెక్క పెట్టలేదు చిన్న నక్షత్రాలు ఎలా ఉంటాయో అలా మనం పిచ్చి పిచ్చి డబ్బు వస్తుంది చెప్తున్నాము ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నాం అంటే మేము చాలా వేరే వేరే నెట్వర్క్ వేసి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాము ఫైనాన్స్ ప్రాబ్లమ్కి వెళ్ళిపోయినాము ఈ లాక్డౌన్లో ప్రతిరోజు ఇన్కమ్ వస్తుంది అంటే హ్యాపీగా ఉన్నాము ఎంతోమంది ఈ లాక్డౌన్లో బయటకు వెళ్తే బాధ అంటే మేము ఇంకా కూర్చొని మంచిగా ఇన్కమ్ తీసుకున్నాము ఇళ్ళతో టైం స్పెండ్ చేస్తున్నాము సంతోషంగా ఆరోగ్యంగా అంటే మనకు డబ్బు ఉందనుకో మనం 10 మందికి హెల్ప్ చేస్తామంటే మనకు ఆత్మతృప్తి 10 మందికి హెల్ప్ చేసినప్పుడు ఆత్మసంతృప్తి వస్తుంది మన ఇంట్లో డబ్బు మనం పంచలేం కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక మాట సాయం చేయడం వల్లనే మనము వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు ఒక్కరి నుంచి 87,000 పీపుల్స్ వెళ్ళిపోతుంది కాబట్టి ఖచ్చితంగా అందరికీ చేయడానికి అనువులే లేడీస్లో ప్రతి చైతన్యం రావాలి అని నాకు అందరికీ ఆదర్శంగా ఉండాలని నా ఆలోచన కానీ చాలామంది సిస్టమ్లో లేడీస్ ఉన్నారు కానీ ఎక్కడ బయటకు అంటే బయటికి రాలేదు భయం భయం అనేది తీసేయాలి భయం అనేది తీసేస్తే ఖచ్చితంగా ధైర్యం అన్ని రంగాల్లో లేడీస్ ముందని చేసినారు పల్లె వయసు సిస్టర్గా లేడీ లీడర్స్ ముందుకు రావాలని ఆశ లేడీస్ అనిపించాలి అందుకే ప్రతి ఒక్కరిలో చైతన్యాలలో ఒక ధైర్యం రావాలి పల్లె వయసు సిస్టము ఒక లక్ష్యం పెట్టుకోండి ఒక డ్రీమ్ పెట్టుకోండి పీరియడ్
3 months పెట్టుకో 6 months పెట్టుకో 1 year పెట్టుకో ఎంత తొందర పెట్టుకుంటే అంత తొందరగా మీరు పెట్టరా మీకు ప్రతిరోజు ప్రయత్నం చేస్తుంటే చేస్తుంటే ఖచ్చితంగా అచీవ్మెంట్ అవుతారు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు పర్లువైన్లో ఇంత పెద్ద ఇంకా మీ ఫ్యామిలీలోనే మీరు గొప్ప హీరో అవుతారు ఇప్పుడు నేను స్టార్టింగ్లో 6 మెంబర్స్ సిస్టర్స్ బ్రదర్స్ లేరు మా డాడీ సపోర్ట్ ఉండాలి అనుకున్నాను సపోర్ట్ ఉండాలనుకొని మ్యారేజ్ అయిపోయింది అక్కడ జాబ్ చేయించలేరు హౌస్ వైఫ్ ఉండిపోయాను తర్వాత ఇప్పుడు పర్లువై సిస్టర్ల నా ఫ్యామిలీకి ఒక సపోర్టు వచ్చింది ఎందుకంటే నేను అంతకుముందు వర్క్లో చేశాను అంత నెగిటివ్గా ఉండిపోయింది వాళ్ళకి ఇంకా వాళ్ళని ఇంకా పాజిటివ్లోకి రాకపోతారే వాళ్ళ టీంలో వాళ్ళ ర్యాంకులు అన్నీ కొర్రలో ఉన్నాను ఆలెస్లో ఉన్నా నేను అమ్మకృష్ణ అంటున్నా 5 పాజ్లో ఉన్నాయి నాకు ఓన్ ఓన్ ఐడెంటిఫై మమ్మీది డాడీది పాపది బాబుది మా ఫ్యామిలీ ర్యాంకులు పెట్టాలంటే అందరి కింద నేను డైరెక్ట్గా 150 ఐడీస్ వేసాను డైరెక్ట్గా నాకు ఒక్కలా చదువుకోలేదు కాబట్టి మీరందరూ ప్రయత్నంలో ఎనుక లేదు అందరు చాలా పాజిటివ్గా అందరు సక్సెస్ అయ్యారు మంచి ఎర్నింగ్ చేశారు పాజు తర్వాత అమ్మకృష్ణ తీసుకొని ఎక్సెల్సర్ 20 మిస్ అవుతున్నారు బాబాజీ పాజ్ అయిన వాళ్ళు అమ్మకృష్ణ కంపల్సరీ తీసుకొని 20 డీప్ అంటే 1500 మిస్ అవుతున్నారు ఖచ్చితంగా పాజ్లో ఉన్నారు అమ్మకృష్ణ వెళ్ళడానికి మీరు చాలా ప్రయత్నం చేయండి అందరు సక్సెస్ అవుతారు పర్లేదు జాయిన్.